నెక్స్ట్ ఎలక్షన్ లోపలనే కనీసం నాలుగైదు లక్షల కుటుంబాలు ఐదారు లక్షల కుటుంబాలకు పోయేటట్టుగా చర్యలు తీసుకుంటాము అన్ని కుటుంబాలకు ఇంక్లూడింగ్ ఎంప్లాయీస్తో సహా ఇస్తామన్నాము ఎంప్లాయీస్కి చివరి వరుసలో ఇస్తామని చెప్పినాము మాకు బేసిజాలు లేవు మేము తప్పులు చెప్పం తూచా తప్పకుండా చెప్పింది చెప్పినట్టు చేసి చూపిస్తాం ఇప్పటిదాకా చేసి చూపించినాం రేపు కూడా చేసి చూపిస్తాం నిరుద్యోగ యువకులు కూడా నేను చెప్తా ఉన్నా వాడోడు వీడోడు అడమైన మాట్లాడితే మీరు అనవసరంగా ఇబ్బంది పడకండి మంచి ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది ప్రభుత్వంలో వచ్చే ఉద్యోగాలలో టీఆర్ఎస్ ఈ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన పార్టీ ఉద్యోగ నియామకాల మీద అన్యాయం జరిగిందని కొట్లాడిన పార్టీ ఇలా తొంభై ఐదు శాతం లోకల్ రిజర్వేషన్లు సాధించి పెట్టింది మీకు ఎన్ని వచ్చినా తొంభై ఐదు శాతం మన బిడ్డలకే వస్తాయి మన పిల్లలకే వస్తాయి రిజర్వ్ అయినాయి ఇప్పుడు ఉద్యోగాలు ఈవెన్ గజిటెడ్ పోస్టులు కూడా తొంభై ఐదు పర్సెంట్ మనకే వస్తాయి దాన్ని స్టేట్ లెవెల్ పోస్టులను పెట్టకుండా నూతన జోనల్ విధానంలో అవి గద్దలాగా ఇతరులు దంకపోకుండా వాటి జోనల్ పోస్టులనే పెట్టినాం రాష్ట్ర పరిధిలో ఉండేటట్టు ఈ రాష్ట్ర నిరుద్యోగులకు చాలా మంచి మేలు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం మీకు రాబోయే కొద్ది రోజులలో ఈ సోషల్ మీడియాలో వాడకూడదు వీడియో కూడా పిచ్చోడు మాట్లాడు కాదు ఎందుకంటే మనం తెచ్చిన జోనల్ విధానం ప్రకారం మన ఉద్యోగులను సర్దుతున్నారు రెండు మూడు రోజుల్లో నా దగ్గరనే సమావేశం ఉంది ఉద్యోగ సంఘాలతోని ఒకసారి ఆ సమావేశం అయిపోతే ఈ నవంబర్ మాసంలో ఉద్యోగులను సెటిల్ చేసేసి వెంటనే ఆ వెను వెంటనే వచ్చేటువంటి అరవై డెబ్బై వేల ఖాళీలు గవర్నమెంట్ జాబ్స్లో ఇమీడియట్ నోటిఫికేషన్ కూడా ఇస్తాము అవన్నీ నింపేస్తాము అది కాకుండా ఎవ్రీ ఇయర్ ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ కూడా డిక్లేర్ చేస్తాము ఈ సంవత్సరం ఇంట్లో ఇన్ని ఇంకా ఇన్ని ఇలా ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయని ఓపెన్గా వాసాప్త ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ కూడా ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తాము ఇది ఇండియాలో ఫస్ట్ టైం ఒక ప్రభుత్వం చేస్తున్న పని ఎందుకంటే మేము పారదర్శకంగా ఉంటాం మిమ్మల్ని మోసం చేయదలుచుకోలే మేము నిరుద్యోగ యువకులకు లేని ఉద్యోగాలు వస్తాయని మేము ఇంటికో ఉద్యోగం ఇస్తామని మేము మాట్లాడిన మా బండి సంజయ్ రుజువు చేస్తావా మా మేనిఫెస్టోలో ఉందా నేను ఎక్కడ ఉపన్యాసంలో చెప్పినా ఎక్కడ చెప్పలేదే మేము చెప్పనేలే మేము చెప్పం దాన్ని చెప్పినట్టు అది కూడా అబద్ధాలు మాట్లాడతారు పచ్చి అబద్ధాలు మాట్లాడతారు ఇలా బండి సంజయ్ రుణమాఫీ చేయలేదని మాట్లాడి మేము చేయలేదా మీరు చేయలేదా మేము చేయలేదా రుణమాఫీ పోయిన టర్మ్లో చేస్తామని చెప్పినాం ఈ టర్మ్లో రెండు దఫాలు చేసినాం మిగతా చేస్తాం మేము మొట్టమొదటి చెప్పినాం ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనేమో రెండు లక్షల రూపాయలు ఒకే దఫా చేస్తామని వాళ్ళు చెప్పిన అసంబద్ధమైన ముచ్చట సాధ్యంగా అని ముచ్చట పంజాబ్లో చెప్పిన చేయలే ఛత్తీస్గఢ్లో చెప్పిన చేయలే మధ్యప్రదేశ్లో చెప్పిన చేయలే అబద్ధాలు చెప్పిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మేమేం చెప్పినాం రెండు లక్షలు చెప్పలే మేము ఒకటే లక్ష చెప్పినాం ఆ లక్ష దశల వారీగా చేస్తామని చెప్పినాం ఒకటే రోజు చేస్తామని మేము చెప్పలే చెప్పినా మమ్మేం చెప్పలేదు కదా దశలవారీగా లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినాం ఎస్ కరోనా వచ్చింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నది వెనక ముందు ఉంటుంది కదా మేము చేస్తాం చేస్తామన్నది మేము గత టర్మ్లో చేసింది మేము పదిహేడు వేల కోట్ల రుణమాఫీ చేసినాం ఈ సంవత్సరం కూడా రెండు దశలు చేసినాం ఇరవై ఐదు వేల వాళ్ళకి చేసినాం యాభై వేల వాళ్ళకి చేసినాం మిగతా వాళ్ళకి చేస్తాం కందగులేని దురద కత్తిపీడకు ఎందుకు నీకెందుకు బాధ నాకు అర్థం కాదు మధ్యలో మీ జోకర్గాళ్ళ సంగతి ఏంటి ఇచ్చేది మేము తీసుకునేది రైతులు దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే మేము కడతాం మధ్యలో మీ గీ గీ సొల్పుర అనండి మాట్లాడేది వడ్ల సంగతి అంటే చెప్పుడు పెట్టి నేను దొట్టకెళ్ళి తెంపుకొని పోతా అన్నట్టు నీ వడ్డలనే తెలుస్తాం అతి అతిపుడిగా తెలంగాణ రైతుల ముందు మిమ్మల్ని పంచనామా చేసి పెడతాం అనుకుంటున్నాము ఎస్ బ్లాస్ట్ చేస్తాం డెఫినెట్గా అరకిరి మాటలు మాట్లాడి అడ్డపోలు మాట్లాడి తప్పించుకొని పోతామంటే పోనీయం ఈసారి మెడలు నువ్వు అంచుడు కానీ మేము వంచాం మీ మెడలు